डिप्लोमा सेकंड ईयर नुंडी वच्चे टुवंटी पाठालालो आसक्ति करवेने टुवंटी संगतनी ई रोजुन मनं आलोचिद्दां लूकास वार्त 11వ అధ్యాయము 27వ వచనం ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి యేసుక్రీస్తు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఆయన చెబుతున్నటువంటి మాటలు ఆత్మకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నవి వింటున్న వారిని ఆలోచింపచేస్తున్నవి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఆ సబ్జెక్టును మనసులను కదిలిస్తున్నటువంటి ఆ సంగతులను విన్నటువంటి ఒక స్త్రీ ఏమంటుందంటే ఆయనను చూచి నిన్ను ఏ తల్లి మోసిందో ఏ గర్భము నిన్ను మోసిందో ఏ తల్లి పాలు నువ్వు తాగావో నాయనా యేసు అవి ధాన్యములైనవని కేకలు వేసి చెప్పగా నిన్ను మోసిన గర్భము ధాన్యమైనది అని ఆ స్త్రీ క్రీస్తును ఉద్దేశించి అన్నది అప్పుడు ఆయన ఏమంటున్నాడు అవును గాని నిజమే నీ ఉన్న మాట కరెక్టే అని ఆమె మాటను ఆయన సమర్థించాడు ఇక్కడ పరిశుద్ధాత్మ భక్తుని ప్రేరేపించి వ్రాయించిన ఒక సందర్భము ఒక స్త్రీ మాట్లాడినటువంటి మాటలు సమాజములో ఉన్నటువంటి ఒక సాధారణ స్త్రీ మాట్లాడిన మాటలను బైబిల్ గ్రంథములో వ్రాయించాడు వాటికి చోటిచ్చాడు అంటే తప్పనిసరిగా ఆ మాటలను మనం ఆలోచించవలసినదే అంతేకాకుండా ఒక సాధారణ స్త్రీ మాట్లాడిన మాటలను యేసుక్రీస్తు గారు అవును అంటూ సమర్థించారు ఆయన క్రీస్తే సమర్థించాడు అంటే ఆ మాట చాలా గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి ఏమిటా మాట ఇంతకీ ఆవిడ అన్నటువంటి మాట ఏమిటంటే నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అనగా నీ తల్లి గర్భము ఆమె శరీరము నిన్ను కన్నందుకు నిన్ను మోసినందుకు నువ్వు బ్రతకడానికి నువ్వు బలవంతుడివి కావటానికి నీ పసితనంలో పాలిచ్చినందుకు నిజంగా ఆమె జీవితము ధన్యమైనది ఆమె గర్భము ధన్యమైనది అని చెప్పడం జరిగింది ఓకేనా వెరీ గుడ్ ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము 29వ వచనం ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నది యేసుక్రీస్తు గారు అక్కడ మాట్లాడినది జనసమూహములోని ఒక సాధారణ స్త్రీ ఒక విషయమై ఆమె మాట్లాడింది అదేమిటంటే నిన్ను మోసిన గర్భము ధన్యమైనది ఇక్కడ అదే విషయాన్ని యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు ఆయన నోటి నుండి వచ్చింది ఇది అదేమిటంటే ఇదిగో గొడ్రాండ్రును కనాని గర్భములను పాలియని స్తనములను ధాన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడు ఆమె నిన్ను మోసిన గర్భము ధన్యమైనది అని పలుకగా తన మరణానికి ముందు అనగా శిలువనెక్కడానికి ముందు యేసుక్రీస్తు గారు పలికినటువంటి మాట ఇదిగో గొడ్రాండ్రు అంటే ఎవరో మనకు తెలుసు బిడ్డలను కనలేకపోయినటువంటి స్త్రీలు అనగా పిండముగా తన గర్భంలో ఒక రూపాన్ని ఇవ్వలేకపోయినటువంటి స్త్రీలు బిడ్డలను కనని వారు అని మనకు తెలుసు గొడ్రాండ్రును కనని గర్భము అన్నాడు ఇక్కడ ఇంతవరకు నేను చెప్పింది కనని గర్భము అనగా కన లేని గర్భం అయితే గొడ్రాండ్రు అనగా అసలు ఫలదీకరణం కూడా చెందే అవకాశం లేని వాళ్ళు అని అర్థం వెరీ గుడ్ ఇప్పుడు పాలియని స్తనములు బిడ్డ పుట్టకపోతే తల్లి స్తనముల నుండి పాలేం వస్తాయి అంతే కదండి బిడ్డ పుడితేనే బిడ్డ నిమిత్తము పాల అవసరము కాబట్టి బిడ్డ పుట్టినప్పుడు మన తల్లుల స్తనముల నుండి పాలు అనే వాటిని దేవుడు మన కొరకు పెట్టాడు ఇక బిడ్డలే లేనప్పుడు ఆ ఏర్పాటు ఆ క్రమము జరగవలసిన అవసరం లేదు ఆ ప్రక్రియ జరగదు అసలు ఇక శరీరంలో కాబట్టి అలాగా బిడ్డ పాలు తాగని ఆ స్తనములు ఒక విధంగా చెప్పాలంటే ధన్యములైనవి కావు కానీ ఏ తల్లి అయితే బిడ్డలను కనక పాలివ్వక ఉండిపోయిందో ఆమె గర్భమే లేకపోతే ఆమె ధన్యమైనది అని చెప్పబోయే రోజులు వస్తాయి వచ్చేశాయి అని చెప్పి యేసుక్రీస్తు గారు అంటున్నారు దేవుని పిల్లలారా ఒకే బైబిల్లో ఒకే రచయిత చేతి నుండి వెలువడినటువంటి రెండు సందర్భాలను మనం చూసాం విషయం అయితే ఒక్కటే అది గర్భము అది కనిన గర్భము కనని గర్భము రెండు రకాలైన గర్భములు మనకు కనిపిస్తున్నాయి కనిన గర్భము అనగా బిడ్డలను కన్న గర్భము పాలిచ్చిన స్తనములు ధాన్యములైనవి మరొక సందర్భంలో కూడా గర్భమే కానీ కనని గర్భము అన్నాడు అనగా
తల్లిలో ఆ స్త్రీలో గర్భసంచి ఉన్నది కానీ గర్భధారణ జరగట్లేదు. కనిన గర్భము ధన్యమైతే కనాని గర్భము శాపగ్రస్తమైనదా? అంతే కదండి. కనిన గర్భము ధన్యమైనది అని చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు గారు దాన్ని సమర్థించినప్పుడు కనాని గర్భము శాపగ్రస్తమైనదేనా? శాపగ్రస్తమైనది అని ఇక్కడ యేసుక్రీస్తు గారు అనలేదు, కానీ కనాని గర్భము కూడా ధన్యమైనదే అని చెప్పుకునే రోజులు వస్తాయి అని ఆయన అంటున్నారు. అంటే ఒకే విషయం రెండు విధాలుగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. అదేమిటంటే గర్భము ధన్యము, కనిన గర్భము ధన్యము, కనని గర్భము ధన్యమే అంటున్నాడు. కనిన గర్భము ధన్యము, కనని గర్భము ధన్యమే అంటున్నాడు. ఇంకా అలా అయితే పిల్లలు పుట్టడానికి పుట్టకపోవడానికి తేడా ఉంది? తేడా ఉందండి, అంతే కదా. కాబట్టి అసలు ఎందుకు ఈ మాటలు బైబిల్లో వ్రాయబడినవి? ఏమిటి గర్భాల గొడవ? ఏమిటి ఈ కనడం? ఏమిటి కనకపోవడం? ఏమిటి కనిన వాళ్ళు ధన్యులు, కనని వాళ్ళు కూడా ధన్యులే అనడం ఏమిటి అన్న దాని గురించి ఈ రోజున మనం కాసేపు పరిశీలించడం చాలా చాలా అవసరం. దేవుని పిల్లారా, బిడ్డలను కనని స్త్రీని ఈ ప్రపంచం ఎలా చూస్తుందో మనకు తెలుసు. ఎందుకంటే బిడ్డను కనడం అనేది స్త్రీ జీవితమునకు పరిపూర్ణత దశ, పరిపూర్ణతను ఇచ్చేటటువంటి దశ అది. ఒక స్త్రీగా పుట్టడం వెనుకున్నటువంటి కారణాన్ని నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఈ ప్రపంచంలోనికి ఒక స్త్రీ ప్రవేశించింది, ఒక పసిపాపగా ప్రవేశించింది అంటే ఆమె ఎంతోమంది దేవుని బిడ్డలకు జన్మనివ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే, జ్ఞాపకం. అందుకే ప్రార్థనలు చేసేటప్పుడు నేను ఏం చేస్తుంటానో మీరు గమనించారు, ఎప్పుడైనా ఆడపిల్లల గురించి చేసేటప్పుడు అనేక జనములకు తల్లి కావాలి. ఇది స్త్రీ జన్మ వెనుకున్నటువంటి అసలు ఉద్దేశము, పరమార్థము. ఇది జరగనప్పుడు స్త్రీ జీవితము వ్యర్థము. పురుషుడున్నాడు, పురుషుడు దేవుని మనసును అనేక మందికి తెలియచెప్పి సన్మార్గంలోకి నడిపించవలసిన వాడు. ఇది చెయ్యనప్పుడు పురుషుని జీవితము వ్యర్థము, జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఇటు పురుషుడు పుట్టడానికి కానీ అటు స్త్రీ పుట్టడానికి కానీ బలమైన సంకల్పం దేవునికి ఉన్నది. కాబట్టి ఈ రెండు వర్గాలు లేక రెండు జాతులుగా ఈ లోకంలోకి దేవుడు పంపిస్తున్నాడు. మనం అందరం అలాగే వచ్చాం. ఇకపోతే స్త్రీ జీవితం పరిపూర్ణం కావాలి అంటే తప్పనిసరిగా ఆమె బిడ్డలను కనాలి, లేకపోతే సూటిపోటి మాటలతో పొడిచి చంపేస్తుంది ప్రపంచం. ఏదో వాళ్ళందరూ ఏదో ప్రత్యేకమైన వాళ్ళు అన్నట్టు బిడ్డలు లేని స్త్రీ లేకపోతే బిడ్డలను కనని స్త్రీ ఏదో శాపగ్రస్తమైన స్త్రీ అయిపోయినట్టు, వాళ్ళ వల్లనే ఏదో మనుషుల వల్ల ఏదో బిడ్డలు పుట్టేస్తున్నట్టు, దీనిలో దేవునికి ఎటువంటి సంబంధము లేనట్టు, వాళ్ళ స్వయంకృతం వల్లనే బిడ్డలు పుట్టనట్టుగా ఎదుటి వాళ్ళని దూషించేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. బిడ్డలు లేని వాళ్ళ పట్ల పురుషులు ఒకంత సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఇంట్లో మిగిలిన ఆడవాళ్ళు లేక సమాజంలో మిగిలిన ఆడవాళ్ళు తాము బిడ్డలను కనేసేటప్పటికీ అదేదో ఒక గొప్ప పని వాళ్ళంతట వాళ్ళు చేసినట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. కనని వాళ్ళు అందరూ కూడా ఈ సమాజంలో బ్రతకటానికి తగిన వారు కాదు అన్నట్టు, లేకపోతే పుణ్యకార్యాలు భారతదేశంలో హైందవ సంప్రదాయంలో చేసేటటువంటి ఎన్నో పుణ్య కార్యక్రమాలు అంటారు కదండి, ఒక పెద్ద మనిషి అయినప్పుడు జరిగే కార్యక్రమాలు కానీ బిడ్డ పుట్టినప్పుడు చేసే కార్యక్రమాలు కానీ బారసాల కార్యక్రమాలు కానీ శ్రీమంతం ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా తప్పనిసరిగా బిడ్డలున్న వారిని మాత్రమే పనులన్నీ చేయడానికి అనుమతినిస్తారు. వాళ్ళ జీవితం సరిగ్గా అమ్మ నువ్వు పక్కన అమ్మ కొంచెం వీళ్ళు చేస్తారు అని బిడ్డలను కన్నటువంటి సౌభాగ్యవతి ఎవరైతే ఉంటుందో ఆ సౌభాగ్యవతి చేత మిగిలినవన్నీ చేస్తూ ఉంటారు. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు పనికిరాని వారు అన్నమాట. అంటే ఒకవేళ భర్త చనిపోయినా లేకపోతే బిడ్డలు కలగకపోయినా వాళ్ళ జీవితంలో సౌభాగ్యం అనేదే లేదన్నమాట. ఇది మన దేశంలో ఉన్నటువంటి నమ్మకం, ఆచారం, ఒక రకంగా చెప్పాలంటే దురాచారము అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడం అనేది వాళ్ళలో ఉన్నటువంటి లోపమా? వాళ్ళు తమంతట తాము బిడ్డలు పుట్టకుండా అలా మిగిలిపోతున్నారా, లేక దానికి శరీర సంబంధమైనటువంటి లోపాలు, గర్భధారణకు సంబంధించినటువంటి లోపాలు ఏవైనా ఉన్నవా? చాలా లోపాలు ఉంటాయి స్త్రీలలో మనకు తెలుసు.
అంటే అందరిలోనూ ఉండవు. ఇంచుమించు 95% మంది వివాహం అయిన వెంటనే గర్భాన్ని ధరిస్తారు మనకు తెలుసు. కొంతమంది ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత కానీ బిడ్డలను పొందుకోరు మనకు తెలుసు. ఇక కొంతమందికి ఎన్ని మందులు వాడినా ఎంత ప్రయాసపడినా బిడ్డలు పుట్టడం అనేది జరగదు. మరికొంతమందికి గర్భధారణ ఎన్నిసార్లు జరిగినప్పటికీ కూడా ఆ పిండం నిలబడక నేల రాలిపోతూ ఉంటుంది. అటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే కనాని గర్భము రెండు చెప్పాడు అక్కడ 11:27 రెండు రకాలైన మాటలను ఆ స్త్రీ ప్రయోగించడాన్ని మనం చూస్తాం. ఒకసారి చదవండి ఏముంటుందో. నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థలములను ధాన్యములైనవి ధాన్యములైనవి అన్నాడు. మోసిన గర్భము అని అన్నాడు. మోయలేని గర్భం కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమంటున్నాడు 23:29 గొడ్రాండ్రు అన్నాడు. అనగా అసలు గర్భధారణ జరగని వాళ్ళు గొడ్రాండ్రు అంటే. ఇంకా ఏమన్నాడు, కనాని గర్భములు బిడ్డ గర్భాన పడిన వాడు జీవించి ఉండగా బయటకు రాలేని పరిస్థితి, అనగా అబార్షన్ అయిపోవడము, పిండం నిలబడకపోవడము, చచ్చిపోయిన తర్వాత పుట్టడము, ఇవేవో ఒకటి జరగటము అని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ అసలు గర్భధారణ జరగటం అనేది ఎవరి వలన సంభవిస్తుంది ఇది మనకు తెలియాలి. భార్యాభర్తలు దాంపత్యం మాత్రమే చేస్తారు. అనగా పురుషుడు తనలో ఉన్నటువంటి ఆత్మను స్త్రీలోకి ప్రవేశపెడతాడు కలయిక ద్వారా. ఇక అక్కడ నుండి అంతా కూడా స్త్రీ చేతిలోనికి వెళ్ళిపోతుంది. స్త్రీ చేతిలోకి వెళ్ళటం అంటే స్త్రీ ఏమీ చేయదు, మిగిలిన ప్రక్రియ అంతా స్త్రీలో జరుగుతూ వెళుతుంది. అయితే ఈ ప్రక్రియలో పురుషు నుండి శుక్రకణం రావటము, అది ఫలదీకరణం చెందడము, కణ విభజన ప్రారంభం కావటం, ఈ కణాల సంఖ్య క్రమక్రమంగా కోట్ల కొలదిగా పెరిగిపోయి ఒక ఆకృతి ఏర్పడటం, అనగా తల, కాళ్ళు, చేతులు, మొండెము, మిగిలిన అవయవాలు, అంతరింద్రియములు ఇవన్నీ ఏర్పడము. 9వ నెల 9వ రోజున మొత్తానికి 9 నెలల తరువాత బిడ్డ ఈ లోకంలోనికి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా స్త్రీలో జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా స్త్రీ ప్రమేయం ఏమీ ఉండదు అన్నది మనకందరికీ బాగా తెలిసిన విషయమే. మరి ఎలా పుడుతున్నారు బిడ్డలు? భార్య భర్త ఉంటే, వాళ్ళిద్దరూ కలుసుకుంటే బిడ్డలు పుట్టేయరు. జ్ఞాపకం ఉంచుకోండి, బిడ్డ పుట్టడానికి కారణం దేవుడు. దేవుడు లేకుండా, దేవుడు అనుకోకుండా, దేవుడు కలుగ చేసుకోకుండా బిడ్డలు ఈ లోకంలోనికి రాలేరు, రారు, అసలు గర్భధారణే జరగదు. కీర్తన గ్రంథము 127:3 కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా అనే అంశాన్ని పాఠ్యాంశంగా మనం పరిశీలిస్తున్నాం. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మనందరికీ చిరపరిచితమైనటువంటి వచనం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? బిడ్డలనిస్తున్నాడు. అందుకే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు. సంతోషము యెహోవా అనుగ్రహించు సంతోషము బిడ్డలంటే గర్భఫలము ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి బహుమానమే. గర్భఫలము గర్భఫలము దేవుడు అనుగ్రహించు బహుమానమే బహుమానమే బహుమానమే. ఓకే, వెరీ గుడ్. అలాగే ఆదికాండము 4:1 దేవుని వలననే పిల్లలు పుడుతున్నారు అనడానికి మరొక ఉదాహరణ, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనెను. ఎవరి దయ వలనటండి? యెహోవా దయ వలన. భర్త దయ కాదా? పండండి బిడ్డనిచ్చారండి నాకు అంట. ఇడేయించాడు బంగారపు బొమ్మను నాకు అందించావు అంటాడు తండ్రి. ఆమె ఇచ్చింది. ఇది దేవుడు కల్పించుకోకుండా వీళ్ళిద్దరిని బిడ్డలు ఇచ్చుకోమనని చూద్దాం? ఆ ఏర్పాటు లేకుండా. దేవుని పిల్లలారా, అర్థం కావాలి ఈ ప్రపంచానికి దేవుని విలువ, దేవుని గొప్పదనం తెలియాలి. పెళ్లి చేసుకున్న వెంటనే కాపురం చేసేయటం, పిల్లలు పుట్టి చేయటం మనకు చాలా చిన్న విషయం. పెళ్ళై 1 సంవత్సరం అయినా ఏంటి ఇంకా ఏం లేదా అంటూ ఉంటాం. ఏదో వీడేదో కష్టపడిపోయి మానవ ఆకృతిని అంతటిని తయారు చేస్తున్నట్టు, లేకపోతే స్త్రీ ఏదో తన కడుపులోనే తన చేతితోనే అవయవాలన్నింటినీ ఏర్పాటు చేస్తున్నట్టు అడుగుతుంటుంది ఈ ప్రపంచం. ఏంటి 1 సంవత్సరం అయింది ఇంకా ఏం లేదా, శుభవార్త ఇంకా ఏం లేదా అంటూ ఉంటారు. మానవులు అనుకుంటే వచ్చేది కాదు గర్భధారణ, బిడ్డలు రావటం అనేది దేవుడు అనుకుంటే, దేవుడు ఇవ్వదలుచుకుంటే వచ్చేది గర్భము అంటున్నాడు. అందుకే యెహోవా దయ వలన, దేవుడు దయ జలిచి దయ దలిచి ఇచ్చినదే మన
బిడ్డల జీవితము మనకు ఆనందము అంటున్నాడు. మనకు ఆనందము. ఆదికాండము 25:21 చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. భార్య గొడ్రాలుగా ఉన్నది కాబట్టి ఏం చేశాడంటే భర్త దేవుడికి ప్రార్థించాడు తండ్రి కాస్త కనికరించండి అని. అప్పుడు యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చూడండి ఎంత బాగుందో. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక, అంటే అది ఇస్సాకు వలన కాదు, అతని భార్య వలన కాలేదు. మరి ఎవరి వల్ల అయింది బిడ్డ పుట్టడం? దేవుని వలననే, దేవుని వలన మాత్రమే సాధ్యం అంటున్నాడు. ఆదికాండము 30:1 రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, అక్క కనేస్తోంది పిల్లలను ఈమె కనలేకపోతుంది కాబట్టి అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము లేని ఎడల నేను చచ్చేదను అని. దరిద్ర గుడ్డదానా అని తిట్టలేదు. అప్పుడు ఏం చేశాడట, అప్పుడు ఏమంటున్నాడు, అప్పుడు యాకోబు కోపము రాహేల మీద రగులు కొనగా అతడు అంటున్నాడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా? నీకు గర్భఫలము ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి నేనెవరిని? నేనేమన్నా దేవుడు అనుకుంటున్నావా? ఆ దేవుడికి ప్రతిగా నేను నీకేమైనా కనపడుతున్నానా? మరొక దేవుడిగా నీకు కాదు. గర్భము రావడము రాకపోవడము ఎవరి చేతిలో ఉన్నట్టుగా చెబుతున్నాడు? దేవుడి చేతిలోనే ఉన్నది తప్పించి నా చేతిలో ఏమీ లేదే, తెంగరదానా అంటున్నాడు. అంతే కదండి ఇక్కడ ఆయన మాటల్లో ఉద్దేశం. ఆయన పలకడము, దాన్ని పరిశుద్ధాత్ముడు వ్రాయించటము, ఈ రెండిటి వెనుకున్న కారణం మనకు అర్థం కావాలి. ఏమిటంటే మనం పాఠాన్ని నేర్చుకోవాలి. మళ్ళీ చదివితే ఏమంటున్నాడు, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోయిన దేవునికి ప్రతిగానున్నానా? గర్భఫలం ఇవ్వకపోవడం దేవుడి చేతిలో ఉంది, ఇవ్వడము కూడా దేవుని చేతిలోనే ఉన్నది అని చెబుతున్నాడు. 22 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. ఆమె గర్భమును తెరిచెను. తర్వాత ఆమె పిల్లాన్ని కన్నది. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా మీద నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. పాత నిబంధన కాలంలో పితరులలో మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలను దేవుడు వ్రాయించడం, వాటన్నిటినీ కనుక మనం చదువుతుంటే మనకు చాలా విచిత్రంగాను ఆనందంగాను అనిపిస్తున్నది. దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. సమూయేలు 1:8 మనందరికీ తెలిసిన సందర్భం ఇది. హన్నా అనే ఆమెకు బిడ్డలు లేరు, పెనిన్నాకు బిడ్డలున్నారు, హన్నా అనే ఆమెకు పిల్లలు లేరు. ఓకేనా అండి? ఆమె ఏడుస్తూ ఉంటుంది, భర్త దగ్గర ఏడుస్తూ ఉంటుంది, అలాగే దేవుడి దగ్గర కూడా మొర్ర పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె ఏడుపు చూసి భర్త అంటున్నాడు ఎల్కానా 8:1 హన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావే? భోజనం చేయకపోతే ఎలా చెప్పు? ఎందుకు నీ మనసులో అంత బాధ ఉంటుంది పిల్లల గురించి? 10 కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదా చెప్పు. బిడ్డలుంటేనే నీ జీవితమా? నేను ఉన్నాను కదా, నీకు 10 కుమారులు ఉంటే వాళ్ళకన్నా నేను గొప్పవాడిని కాదంటావా చెప్పు అని ఆమెను సముదాయిస్తున్నాడు. పాపం సముదాయిస్తూ వస్తున్నాడు. అయితే కొంతకాలం నాకు ఏం జరిగిందంటే 19 తర్వాత వారు ఉదయం ముందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. సమూయేలు. ఏమండి, వీటన్నిటినీ మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమైన విషయం ఏమిటంటే బిడ్డలను కనడము కనకపోవటము ఈ రెండు కూడా స్త్రీల చేతుల్లో కానీ పురుషుల చేతులలో కానీ దేవుడు పెట్టలేదు, పూర్తిగా తన చేతిలోనే ఉంచుకున్నాడు. ఎవరికి ఆయన బిడ్డలను ఇవ్వదలుచుకున్నాడో వారి గర్భములను తెరుస్తున్నాడు.
ఎవరికి ఇవ్వకూడదనుకున్నాడో వారి గర్భములను మూసివేస్తున్నాడు. అయితే గర్భాలను ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా అనేక అనారోగ్య పరిస్థితుల కారణంగా వారు బిడ్డలను ప్రసవించలేక మధ్యలోనే గర్భస్రావాలు అయిపోవటము లేకపోతే గర్భంలో బిడ్డలు చనిపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటేనండి, బిడ్డలను కన్న ఆమె జీవితము ధన్యమా? బిడ్డలను కన్న స్త్రీ గర్భము ధన్యమా? ఎందుకంటే ఆవిడేమన్నది అక్కడ, ఆవిడేమన్నది యేసుక్రీస్తు గారిని చూసి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థనములు ధన్యములైనవి, ధన్యములైనవి. అనగా బిడ్డలను కంటున్న ప్రతి స్త్రీ జీవితము, ప్రతి స్త్రీ గర్భము ధన్యమైనదేనా? ఇది ఇది ప్రశ్న, ఇది మనం ఆలోచించాలి. ఒక స్త్రీ తాను ధన్యురాలు అని ఎప్పుడు కొనియాడబడుతుంది సమాజం చే? ఏమండి ఆలోచించండి, ఒక స్త్రీ బిడ్డలను కంటే ధన్యురాలైపోతుందా? లేక ఎప్పుడు సమాజం ఆమెను ధన్యురాలు అని పొగుడుతుంది? యేసుక్రీస్తు గారు ఉన్నారు, యేసుక్రీస్తు గారు ఉన్నారు. ఆయన సమాజంలోనికి వెళ్ళి వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది ఆమె. అప్పుడు కదా ఆమె నోట నుండి నీవు ధన్యురాలవు అనే పదం ఉద్భవించింది. ఆలోచించండి. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను గర్భంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు గారు కూడా గర్భంలో ఉన్నప్పుడు, ఇటు ఎలిజబెత్ ఇటు మరియ గారు వీళ్ళిద్దరూ కూడా ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ గారు వారి ఇరువురు మీదకు వచ్చి వారి ఇరువురి నోట అమూల్యమైన మాటలను పలికించడం జరిగింది. చూద్దాం చూడండి, లుకాసు వార్త మొదటి అధ్యాయము 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలీజబెత్కు వందనము చేశాను. ఎలీజబెతు మరే యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలీజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లనెను. చూడండి, మాటలు ఒట్టినే రావట్లేదు. భవిష్యత్తును ఉద్దేశిస్తూ పుట్టబోతున్నటువంటి బిడ్డ ఎట్టివాడు అవుతాడో అన్నదాన్ని పరిశుద్ధాత్మ గారు తెలియచేస్తుండగా వచ్చినటువంటి మాటలు తప్పించి నోటి చివరి నుండి వచ్చినటువంటి మాటలు మాత్రం కాదు. అక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకునినదై ఆమె ఏమంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఎలిజబెత్ అంటోంది ఎవరిని చూచి? మరియను చూచి. నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ అంత ఆశీర్వాదము పొందిన స్త్రీ ఈ భూమి మీద అసలు ఎంతవరకు లేనిలేదు. ఎందుకంటే సాక్షాత్తు రక్షకుండా నువ్వు గర్భాన్ని ధరించుకున్నావు. నీ గర్భఫలము అనగా యేసుక్రీస్తు గారు ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనెను అన్నాడు. చూడండి, నమ్మిన ఆమె ధన్యురాలు అని లిఖింపజేశాడు. ఆమె ధన్యురాలు, ఆమె గర్భము ధన్యమైనది, ఆమె జీవితము ధన్యమైనది. దేనిని బట్టి చెబుతున్నాడు? పుట్టబోతున్న శిశువు ఎంతటి గొప్పవాడవుతాడు అన్న దాన్ని బట్టే. గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు పలికిన మాట. అంటే దేనిని బట్టి? రాబోయే రోజుల్లో పుట్టబోతున్న వాడు చేయబోయే గొప్ప గొప్ప పనులను బట్టి. అంతే కదండి, మన బిడ్డలు చేసిన పనులను బట్టే మనకు గౌరవము, మనకు గుర్తింపు ఉంటుంది కదా. నిజంగా మీ అమ్మగారు చాలా ధన్యురాలండి ఎటువంటి బిడ్డను కన్నందుకు అని నాతో అంటూ ఉంటారు చాలామంది. దేనిని బట్టి? నేను వ్యభిచారం పనులు చేసుకుంటూ తిరుగుతున్నాను అనుకోండి, విచ్చలవిడిగా జులాయిగా నేను బ్రతుకుతున్నాను అనుకోండి, ఒక వేధవగా నేను పరిగణించబడుతున్నాను అనుకోండి, అబ్బా నిజంగా మీ అంత వేధవను కన్న తల్లి నిజంగా ఆమె ధన్యురాలు అని ఎవరిని అంటారా అండి? ఎవరు అనరు. మన ప్రవర్తనను బట్టి, సమాజానికి మన వలన కలుగుతున్న లాభాన్ని బట్టి, ప్రయోజనాన్ని బట్టి మనలను కన్న వారిని కీర్తిస్తారు. అలాగా మనం ప్రయోజకులమైనప్పుడు సమాజం మనలను కన్న తల్లిదండ్రులను గౌరవిస్తుంది, గుర్తిస్తుంది, ప్రశంసిస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు గారితో ఆమె అన్న మాట
క్రీస్తుని గురించి చెప్పబడినది, క్రీస్తు తల్లి గారి గురించి మాత్రమే చెప్పబడినది. కన్న ప్రతి గర్భము ధన్యమైనది కాదు, కా నేరదు కూడా. బిడ్డలను ప్రయోజకులనుగా నిలబెట్టలేని తల్లులు తమ గర్భమును ధన్యము చేసుకున్న వాళ్ళు కారు. బిడ్డలను కనేగానే కాదండి. ఎందుకు చేశాడు ఆ ఏర్పాటు దేవుడు? ఎందుకు ఇస్తున్నాడు ఏర్పాటు? నీ బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత నీది. వారిని దారి తప్పించకూడదు, దారి మళ్లించకూడదు, చెడు మార్గంలోకి నడిపించకూడదు. ఈరోజున ఎందరో తల్లులు తమ కుమార్తెలను కావాలని చెడ్డ రొంపిలోకి దింపుతూ ఉంటారు. మనకు తెలుసు, ఒక ఫ్యాషన్, అదొక క్రేజ్. ఒక శ్రీదేవిని తీసుకోండి. శ్రీదేవి తన ఇద్దరు కుమార్తెలను కూడా సినిమాల్లోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించింది, మొత్తానికి తీసుకొచ్చింది. సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందో శ్రీదేవికి తెలియదా? తెలియదా? తెలుసు, ఆమె అనుభవించిందిగా. 30-40 ఏళ్ళు, ఇంచుమించు 30 ఏళ్ళు అనుకుంటా సినిమాల్లో నటించింది ఆమె. ఆమెకు తెలుసు అవకాశాల కోసం ఎలా ప్రయత్నించాలి, ఎవరెవరికి కాళ్ళు పట్టుకోవాలి, ఎవరికి ఎటువంటి ఊడిగం చెయ్యాలి, ఎవరు ఎలాంటి కోరికలు కోరతారు, వాటన్నిటిని ఎలా తీర్చుకుంటూ వెళ్ళాలి అన్నదంతా. ఒకవేళ ఆమె చెయ్యకపోయినా పరిస్థితులు ఎలా ఉంటాయో ఆమెకు బాగా తెలుసు. మరి అలా తెలిసిన ఆమె తన బిడ్డలను సినిమా రంగంలోకి ఎలా తీసుకొచ్చింది? ఈ సినిమా హీరోయిన్లందరినీ మీరు పరిశీలించండి, వాళ్ళ కూడా తల్లులు ఉంటారు. తల్లి ఉండగానే వీళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకుని నడవలసిన పరిస్థితులు వస్తాయి, లేకపోతే ఈత కొట్టాల్సిన సీన్స్ ఉంటాయి, మరొకరిని కౌగులించుకుని, ఒక హీరోని కౌగులించుకుని చాలా డైలాగ్స్ చెప్పాల్సినవి ఉంటాయి, లేకపోతే ఒకరి మీద ఒకడు పడి దుర్లే పడక గది సీన్లు చిత్రీకరించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా తల్లి అక్కడే ఉంటుంది. తల్లి చూస్తోంది, దాని అంతటినీ గమనిస్తోంది అంటే దాని అర్థం ఏంటి? తల్లి దానికి అంగీకరిస్తోంది, సమ్మతిస్తోంది. తన కూతురు శరీరాన్ని అక్కడ అమ్ముతోంది ఆ తల్లి. అమ్ముతోంది కాదనగలరా ఎవరన్నా? కూతురు శీలాన్ని అమ్మేస్తోంది. ఆమె నటన చూసి ఇచ్చేయట్లేదు ఎవరు కోట్లు. నటన చూసి ఇచ్చేది ఎవరు కోట్లు కోట్లు నిర్మాతలు. ఆ షూటింగ్ నడిచినంత కాలము నిర్మాతకు, దర్శకునికి, హీరోలకు ఆమె సేవ చేస్తూ ఉండాలి. తన తన శరీరంతో తృప్తిపరుస్తూ ఉండాలి. తల్లిదండ్రులకు తెలియదా? తెలియదా చెప్పండి. ఆమె ఎవరు? ఆమె డ్రగ్స్లో దొరికింది. పంజాబీ లేడీ, ఆ చార్మీ అనే ఆమె. ఇంతవరకు పెళ్ళి అవ్వలేదండి, చాలా సినిమాలు యాక్ట్ చేసింది. డ్రగ్స్ తీసుకుంటూ ఉంటుంది, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటుంది అటండి. మొన్న డ్రగ్స్ కేసులో ఆమెను కూడా విచారించారు. వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేసి బయటికి లాగితే చాలా విషయాలు, విస్తుపోయే విషయాలు బయటపడ్డాయట. వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేసేవాడు కొంతకాలం ఆమెకు డ్రగ్స్ ఇవ్వకుండా ఆప్ చేశాడు. డ్రగ్స్ ఏవి, నేను ఉండలేకపోతున్నాడు, పంపించిన నా దగ్గర డ్రగ్స్ లేవు, నువ్వు వస్తే డ్రగ్స్ ఇస్తానన్నాడంట. వాడి దగ్గరికి చచ్చినట్టు వెళ్ళాలి. తల్లిదండ్రులకు తెలియదా కూతురు డ్రగ్స్ తీసుకుంటుందో లేదో? తెలుసు. మరెందుకు మాట్లాడలేదు? ఆమె వల్ల వచ్చేటటువంటి ధనము మాట్లాడలేదంతే వాడు. తల్లి, తల్లి, ఆమె ఒక తల్లి అండి. కూతురిని చేతుల వ్యభిచారపు రొంపిలోకి, ఈ లోకంలోకి దింపిన తల్లి ఒక తల్లి. ఆమె గర్భము ధన్యమైనదా? ఇకపోతే ఎందరో బిడ్డల్ని, కుమారులనేమిటి, కుమార్తెలనేమిటి తీవ్రవాదానికి ఇచ్చేస్తున్న తల్లులను మనం చూస్తున్నాం. తీవ్రవాదులుగా మారుస్తున్న తల్లులు పాకిస్తాన్ దేశంలో బిడ్డలకు చిన్నప్పటి నుంచి నూరిపోస్తారండి భారతదేశానికి వ్యతిరేకంగా. ఎవరు? సాక్షాత్తు తల్లులే, తల్లులే, తల్లులే. అంతవరకు ఎందుకంటే మన క్రికెట్ టీములో వాళ్ళు ఇండియా మీద క్వార్టర్స్ ఫైనల్స్లోనో ఎప్పుడో లేకపోతే సెమీస్లోనో ఓడిపోయినప్పుడు అసలు వాళ్ళందరినీ చంపేలా, అసలు వాళ్ళు మా దేశంలోకి రావడానికి వీల్లేదని అన్నవాళ్ళు ఎక్కువ మంది ఆడవాళ్లే. తీవ్రవాదుల్లోకి పంపించేది అధిక శాతం మంది తల్లులేనట. ఆ కనిన గర్భము ధన్యమైనదా? ధన్యమైనదా? కాదండి. ఇటువంటి వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు, ఇటువంటి వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు. చూద్దాం, చూడండి.
రెండవ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం మాత్రం ఏలాడు. అతని తల్లి వమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. తల్లి ఏం చేసిందటండి? దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించిందట. ఏంటి, ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? ఉంటారు. గర్భాన బిడ్డలను మోశారు, కన్నారు, కానీ ఆ బిడ్డలను సక్రమంగా పెంచలేదండి. పెంచని తల్లి తల్లే కాదు, ఆ గర్భము ధన్యమైనది కాదు. కాబట్టి వాడు ఎలా పెరిగాడట? దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించు వచ్చిన గనుక అతడును అహాబు సంతతి వారి మార్గంలో ఎందు నడిచేను అంటున్నాడు. చెడిపోయాడు వాడు కూడా. ఎందుకు? తల్లి పెంపకం సరిగా లేదు. తల్లుల పెంపకాలు సరిగా ఉంటాయండి? తల్లుల పెంపకాలు సరిగా ఉంటాయండి? కూతుళ్ళ విషయంలో, కొడుకుల విషయంలో ఆలోచించండి. కూతురికి ఏదైనా ప్రేమ వ్యవహారం ఉన్నదంటే దాన్ని భర్తకు తెలియకుండా కత్తిపుచ్చి ప్రోత్సహించే తల్లులు ఉంటారు. కాదంటారా? కాదని అనగలరు ఎవరైనా? కూతురు ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా దాచిపెట్టి భర్తకు తెలియనివ్వకుండా అవసరమైతే వాడిని ఇంటికే పిలిపించుకునే స్థితికి తీసుకువెళ్లే తల్లులుంటారు. అది సరైన పెంపకం అండి. అంటే అందరూ అలా ఉన్నారు నేను అనట్లేదు, కానీ ఉన్నారా లేరా, ఉంటారా ఉండరా, ఇది నా ప్రశ్న. ఉంటారా ఉండరా ఏమో చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి, ఉన్నారా ఇటువంటి వాళ్ళు? మీరు చూశారో చూడలేదా? తల్లులే సమర్థించిన వాళ్ళు. తర్వాత కూతురు జీవితం సర్వనాశనం అయిపోతుంది. వాడి ఇంటికే వచ్చాడు, వాడిని బుద్ధిని పెళ్లి చేసుకుంటాడని గ్యారంటీ ఏమిటి? నీ కూతురుతో ఉన్నాడు ఒక రాత్రి అంతా, లేకపోతే ఒక పగలంతా ఉన్నాడు, నీ భర్త వచ్చేటానికి వాడు వెళ్ళిపోయాడు, ఏం వెరకనే లాగా ఆ తల్లి కూతురు ఇద్దరు ఇంట్లో డాన్స్ అంటే నాటకం అనమాట. ఏం ఇంతవరకు ఏం లేదన్నట్టు. ఆమెకి ఏ గర్భం వస్తుంది, తర్వాత ఆడు నేను చేసుకుని అంటాడు. ఏం చేస్తారు అప్పుడు? ఇటువంటి తల్లులు కూడా ఉన్నారు. అందుకే యజమానికి కుటుంబం మీద 24 అవర్స్ కంట్రోల్ అవసరం, నిఘా అవసరం. వయసు వచ్చిన పిల్లలు ఉన్న యజమానికి జ్ఞాపకం ఉంచుకున్న ఆడపిల్లలు తండ్రులారా. అంటే అందరు తల్లుల్ని నేను తప్పపట్టలేదు, అందరు స్త్రీలు నేను తప్పపట్టలేదు, కానీ ఇటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళు మనవాళ్ళు ఎందుకు కాకూడదు, ఎందుకు కాలేరు? కాబట్టి చాలా కంట్రోల్ అవసరం పురుషుడికి. అందుకే యజమానిగా పురుషుడిని పెట్టాడు కుటుంబానికి. ఇదేం చేసిందట? కొడుకుని ఎలా పెంచిందట? దుర్మార్గుడుగా పెంచింది. దుర్మార్గుడు ఇక తల్లే దుర్మార్గుడిగా పెంచితే ఇంకేమిటండి? ఎటువంటి ఆడదో మీరు ఆలోచించండి. బిడ్డని కంటే ఏమిటి? వాడికి పాలిస్తే ఏమిటి? జన్మ ధన్యమైపోయిందా? ఆ గర్భము ధన్యమైనదా? కాదండి, అది శపింపబడిన గర్భము. శాపాన్ని పొందుకున్నది కేవలం తన ప్రవర్తన వలన మాత్రమే. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. మనందరికీ తెలిసిన సందర్భం, చాలా జాగ్రత్తగా గమనించండి. మనందరికీ బాగా తెలిసిన సందర్భం ఇది. హేరోదు అతనికి పుట్టినరోజు. ఆ జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. హేరోదును సంతోషపరిచింది గనుక ఆమె ఏది అడిగను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేశాడు. ఆమె నీకేం కావాలో కోరుకో, నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు అప్పగించుమని అడిగాను. ఏమడిగించింది చూడండి తల్లి. ఏ బాప్తిసమిచ్చి యోహాను తల ఎందుకు కావాలి? ఆడుకుంటుందా, ఫుట్బాల్ ఆడుకుంటా, లేకపోతే తలకే కూర వండుకు తింటుందా? దేనికి ఆమెకు కావాలి? హేరోదియను తెచ్చేసుకున్నాడు ఫిలిప్పు రాజు. అదే కదండి ఇక్కడ జరిగింది. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిసం ఇచ్చి యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందుకనే అద్భుతములు అతని ఎందుకు క్రియారూపములగుచున్నామని సేవకులతో చెప్పాను. ఎలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య యొక్క హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము, ఎవరి నిమిత్తము? హేరోదియ నిమిత్తము యోహానును పట్టుకుని, తప్పు, నీ సహోదరుడి భార్యను ఆమెకు పిల్లలుండగా, నీ సహోదరుడికి పిల్లలుండగా ఆమెను నువ్వు తెచ్చుకుని నీ భార్యగా చేసుకోవడం తగదు హేరోదు అని హెచ్చరించేశాడు యోహాను డైరెక్ట్గా. రాజుతో గొడవ పెట్టేసుకుని, పైగా రాజు పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరికి మండిపోయింది కడుపు?
ఎవరి గుండె బద్దలైపోయింది? హేరోదియా ఆడదాని గుండె పగిలిపోయింది. ఇంత మాట అంటాడా, నేను రాణి నవ్వటం అతనికి ఇష్టం లేదన్న మాట అని రాజు మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. వాడు నువ్వు తీసుకొచ్చి లోపల వేయిస్తావా వేయించవా అనేటప్పటికీ ఆమె నిమిత్తము హేరోదు ఏం చేశాడు, అతనిని పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను, అలా పెట్టించాడు. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహం ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడను, చంపేద్దాం అనుకున్నాడు. కానీ ప్రజలందరిలోనూ వ్యతిరేకత వచ్చేస్తోంది, ప్రవక్త అని చెప్పుకున్నారు కదా అని ఊరుకున్నాడు. టైం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే అతడిలో కూడా కాస్త భయం ఉంది, బాప్తిస్మిచ్ యోహాన్ అంటే. కానీ కొంతమంది ఆడవాళ్లలో భయం ఉండదండి, తెగించేసి ఉంటారు వాళ్ళు. అటువంటి ఆడదే ఇది కూడా. కూతుని ఏమని ప్రేరేపించిందండి? తెల్లాండది, తెల్లాండ అసలు అది. దాని గర్భము ధన్యమైందంటారా? బిడ్డను మోస్తే ఏమిటి, కంటే ఏమిటి, పాలిస్తే ఏమిటి? ఆమె గర్భము ధన్యమా? కాదు, తప్పు మార్గంలో పెంచింది, తప్పు మార్గంలో పెంచింది. కాబట్టి బిడ్డలను కనినప్పటికీ కనిన ఆ గర్భము ధన్యమైనది కాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే బిడ్డలను సక్రమమైన మార్గంలో పెంచని తల్లుల గర్భములు ధన్యమైనవి కావు. అదే బిడ్డను కన్న నువ్వు సన్మార్గంలో దేవుని కొరకు అతనిని పెంచినట్లయితే ఎవరి వలే? ఎవరి వలే? హన్నా వలే. ఒక హన్నా తన కుమారుని దేవుని కొరకు ఎలా విడిచిపెట్టిందో సమూయేలు మొదటి గ్రంథంకు వెళ్ళండి, 1:22. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. అతడు వాడు యెహోవా సన్నిధిని ఒకసారి కనబడితే ఇహ మళ్ళీ వెనుకకు తిరిగి రావటం లేదు, అక్కడనే ఉండునట్లుగా నేను వాణిని ఒకేసారి తీసుకొస్తాను, తీసుకెళ్లి దేవుడి దగ్గర విడిచిపెట్టేస్తాను, ఇహ వాణ్ణి వెనుకకు తీసుకురాను అని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకై ఉండెను, మొక్కు తీర్చుకోవడానికి లేకపోతే పండుగను ఆచరించడానికి వెళ్ళకై ఉండెను. 24, పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకను చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకుని 3 కోడెలను, 2 తూమెడు పిండిని, 3 ద్రాక్షపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాని ఏలీ యొద్దుకు తీసుకువచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనను, ఏలీ గారు మీకు గుర్తున్నానా? బిడ్డలు లేరని కన్నీటితో ప్రార్థించాను, చూశారు ఒకనాడు ఆ స్త్రీని నేనేనండి, దేవుడు నాకు కుమారుణ్ణి ఇచ్చాడు, ఇదిగో ఈ బిడ్డ, ఇదిగో ఈ బిడ్డ. 28, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అక్కడ తెలిసిందంతే, వాడు అక్కడ విడిచిపెట్టి వచ్చేసింది. ఎలా పెంచింది? దేవుని కొరకు పెంచడానికి విడిచిపెట్టింది, దేవుని బాటలోకి ఆ పిల్లాడిని నడిపించింది. ఆమె గర్భము ధన్యమైనది, అటువంటి స్త్రీ గర్భము ధన్యమైనది. స్త్రీలారా తెలుసుకోండి, పిల్లలను కనగానే సంబరం కాదు, మాకు గొడ్రాలనే పేరు పోయింది, పిల్లలు పుట్టేశారు మాకు చాలిక అని అనుకుంటే కుదరదు. అప్పుడు ధన్యురాలు అని మిమ్మల్ని ఎవరూ కీర్తించరు. అందరికీ ఉన్నారు పిల్లలు, మీకు ఉన్నారు, అందరికీ పుడుతున్నారు, మనకి పుడుతున్నారు, ఏం తేడా? తీవ్రవాదుల తల్లికి బిడ్డలు పుట్టారు, మన తల్లికి బిడ్డలు పుట్టారు, ఏం ప్రయోజనం? ఏమండి, వాళ్ళు తీవ్రవాదుల్లోకి పంపించారు, మనం లోకల్లోకి పంపిస్తాం, తీవ్రవాదులుగా మార్చాం, కానీ దేవుడికి పనికిరాని వారిగా పెంచుతున్నాం కదా. అటువంటప్పుడు గర్భం ఎలా ధన్యమైంది అవుతుంది? ఎంత కంటే మాత్రం, ఎంత పాలిస్తే మాత్రం. దేవుని కొరకు పుడుతున్నటువంటి బిడ్డలు దేవునికి పనికి రాకుండా తల్లే చేసినప్పుడు, తండ్రే చేసినప్పుడు ఇక వారి వల్ల ప్రయోజనం ఏమున్నది? ప్రయోజనం లేని గర్భము వలన ఎవరికి గొప్పదనం? ఆ స్త్రీ ఎలా కొనియాడబడుతుంది ఆలోచించండి. 2 తిమోతి 1:5. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకునుచు, నీ కన్నీళ్లు తలుచుకుని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రెయ్యింబగులు అపేక్షించుచు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. నీ తల్లి తిమోతి, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే
భక్తి మార్గంలో ఉన్నావు అంటే దానికి కారణం ఎవరో తెలుసటయ్యా? నీ తల్లి, ఆమెను కన్న తల్లి, అంటే నీ అవ్వ నీ తల్లి, మన తల్లి అని మనం చెప్పుకోగలమండి. మన తల్లి, నా తల్లి అని, నా తల్లి అని నేనే చెప్పను. ప్రార్థన చేస్తూ ఉండేది నా తల్లి, అంతవరకే ఆవిడకి తెలిసింది. కానీ బిడ్డలను దేవునిలో పెంచాలి, ఆ బిడ్డ దేవునిలో ప్రయోజకుడు కావాలి, అప్పుడు కనిన గర్భము పాలిచ్చిన స్థనములు ధన్యములైనవి, ధన్యములైనవి, ధన్యములైనవి. అలా కానప్పుడు, కనినప్పటికీ ఆ గర్భము ధన్యమైనది కాదు, అనగా దానికి విలువనివ్వలేదు అని అర్థము. కాబట్టి దేవుని పిల్లారా, ఆలోచించాలి, స్త్రీలు ఆలోచించాలి, పురుషులు ఆలోచించాలి. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు గర్భఫలాలను? ఎందుకు ఇస్తున్నాడు గర్భఫలాలను? ఎవరి కొరకు ఇస్తున్నాడు గర్భఫలాలను? ఏం చేయమని పిల్లల్ని ఇస్తున్నాడు? మనకు నచ్చినట్టుగా పెంచడానిక, మనకు నచ్చినట్టు, మనకు నచ్చిన చదువు చదివిస్తాకండి, మనకు నచ్చిన ఉద్యోగం చేయిస్తాకండి. ఏంటి ఇందుకు ఆ దేవుడు మీ అబ్బాయిని కలెక్టర్ చదివించడానికండి? కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు ఆలోచించాలి మీ గర్భం ద్వారా పిల్లల్ని పుట్టించాలని. ఏంటి దిక్కుమాలిన 30 ఏళ్ళు చేసే ఒక ఉద్యోగం కొరక, ఒక ఇంజనీరు కొరక, ఒక డాక్టరు కొరక దేవుడు ఎంత సృష్టిని చేయాలి? మిమ్మల్ని పుట్టించాలి, మీకు ఒక భర్తను ఏర్పాటు చేయాలి, అతనిలోంచి బిడ్డను మీ గర్భంలోకి పంపించాలి, వాణ్ణి ఈ లోకంలోకి పుట్టించాలి. ఎందుకు? ఇంజనీర్ చదవడానిక, ఇంజనీర్ చదివి డబ్బు సంపాదించడానిక ఇదంతా జరుగుతున్నది. ఒక డాక్టర్ చదవడానిక ఇదంతా చెయ్యాలి దేవుడు. ఇదేనా దేవుని ఉద్దేశం? అంటే మన బిడ్డలు డాక్టర్లు కావాలన్నదా దేవుని ఆలోచన? మన బిడ్డలు ఇంజనీర్లు కావాలన్నదా దేవుని తలంపు? అండ్ ఆఫ్టర్ ఆల్, వీడు కంటే ఒక బిల్డింగ్ గార్డుకుడు, ఒక ఇంజనీర్, ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక కంప్యూటర్ ఇంజనీర్ కోసం దేవుడు ఎంత ప్రకృతిని నిర్మించాలా? బాల్యము నుండే ఎలా పెంచుతున్నారు మీ బిడ్డలను? ఒకవేళ మీరు లోక సంబంధంగానే మీ బిడ్డలను పెంచాలి, ఈ లోకంలో అందరి వల్లనే పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఎక్కువ ఆస్తులు, మంచి అందమైన భార్య, వాళ్ళకు పిల్లలు, పెద్ద ఇల్లు, కారు, అటువంటి జీవితమే కావాలి. దేవునికి సంబంధించిన జీవితం నా బిడ్డలకు అవసరం లేదని ఒకవేళ మీరు అనుకుంటే, మీ గర్భములు వ్యర్థములు, మీ గర్భ ఫలములు ఎందుకు పనికిరానివి, అవి ధాన్యములు కావు అంటున్నాడు ఆ గర్భాలను. కనిన వాళ్ళందరూ ధన్యులైపోతారా? ఏమంటే యేసుక్రీస్తు గారి ఆ మాట అన్నారు కదా, చూడండి ఒకసారి లుకసువార్త 23:28-29 గొడ్రాండ్రును కనని గర్భములు పాలియని స్థనములు. అమ్మా మంచి పని చేసావమ్మా, నిజంగా నీ గర్భము ధన్యమైందమ్మా. ఎందుకు? ఎందుకు? కననందుకు, నువ్వు పాలివ్వనందుకు. చాలా మంచి పని జరిగిందమ్మా, చాలా మంచి పని జరిగింది అనే రోజులు వస్తాయి అన్నాడు. ఇప్పుడు వచ్చాయా లేదో ఆలోచించండి. నీ ఏం పిల్లలమ్మా, పిల్లలు పిల్లలు పిల్లలనే ఊరేగాం కదమ్మా, వాళ్ళ కోసం ఆ సమస్తాన్ని దోచిపెట్టాం కదమ్మా. ఈరోజున ఏం మిగిల్చారు ఆ పిల్లలు? వృద్ధాప్యంలో ఉన్న మాకు ఒక ముద్ద పెట్టలేక ఇదిగో మమ్మల్ని ఇలా రోడ్డు మీద వదిలేశారు. ఆస్తులన్నిటినీ రాయించేసుకున్నారు వాళ్ళ పేర్లకి. ఈరోజున మమ్మల్ని, వాడిని కన్న తల్లిని, కన్న తండ్రిని ఇదిగో ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకా మేము పిల్లల్ని కన్నది? అసలు ఆనాడు మేము కనకుండా ఉంటేనే వదిలిపోయి ఉండేను అని ఎంతో దారుణంగా ఏడుస్తున్న తల్లులను, తండ్రులను మనం ఎంత మందిని చూడలేదు ఈరోజున చెప్పండి. ఆస్తి మాత్రం రాయించేసుకుని తండ్రిని కొట్టి బయటికి గెంటేశారంట ఈ మధ్యకాలంలో, చూపించారు వార్తల్లో మనం చూసామందరం కూడా. తల్లిదండ్రులను చూడలేక పంచుకుంటున్నారు కుటుంబంలో, ఒక నెల మీ దగ్గర, ఒక నెల నా దగ్గర, ఒక నెల నీ దగ్గర, ఒక నెల నా దగ్గర. ఒకవేళ తల్లికో తండ్రికో పెన్షన్ వస్తున్నట్లయితే బిడ్డలందరినీ కూడా ఆ పెన్షన్ వస్తున్న ఆవిడ దగ్గర వదిలేసి వెళ్ళి సపరేట్గా ఉద్యోగాలు చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పిల్లల దగ్గర మనిషిని పెడితే ఆవిడకి జీతం ఇవ్వాలి. తల్లి అలాగూ ఖాళీగా ఉంది కాబట్టి తల్లి పిల్లల్ని పెంచుతూ ఉంటుందిలే. పోషణ కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తల్లికి పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ డబ్బుతోనే పెంచుతుంది. కన్న తల్లిదండ్రుల ఆలన పాలన చూడక, సన్మానించవలసిన తల్లిని పట్టించుకోక నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు, అనాథాశ్రయాలలో విడిచిపెట్టేస్తున్నారు అంటే ఇంత కర్కశులైన పిల్లలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? పెంపకంలోంచి పుట్టుకొచ్చారు వీళ్ళు. ప్రారంభం నుండి దేవుని భయం నేర్పించలేదు తల్లి.
అందుకే వాళ్ళు అలా కర్కశులుగా తయారయ్యిపోయారు ఈ రోజున. అటువంటి వాళ్ళు పుడితే ఏమిటి, పుట్టకుండా ఉంటేనే మేలు. ఇలాంటి వాణ్ణి ఎందుకు కన్నాను రా నేను అని తల్లి గుండెలు బాదుకుని ఏడ్చే రోజొస్తుంది. నిన్న కాక మొన్న ఒక తండ్రి కన్న కొడుకుని చంపేశాడండి, తాగు చలర చేస్తున్నాడంట, తల్లిని కొడుతున్నాడంట పట్టేసుకుని, తల్లిని కొట్టేస్తున్నాడంటే తాగేసి వీడు తట్టుకోలేకండి తండ్రి. వాడు నిద్రపోతున్నప్పుడు, బాగా తాగొచ్చి నిద్రపోతున్నప్పుడు గొడ్రలతో నరికేశాడంత అక్కడికక్కడ. కన్న తండ్రి కన్న కొడుకును చంపాడు అంటే వాడు చావు చూసారు ఎలా వచ్చిందో. నిన్ను కన్న నీ తల్లిదండ్రులను సన్మానించమని ఆజ్ఞిస్తే వాడు కన్న తల్లినే కొట్టాడంటే వాడికి చావు ఎలా నిర్ణయించాడు చూశారా దేవుడు. కన్న తండ్రి చేతిలోనే చచ్చిపో దారుణమైన చావు, నరికి నరికి చంపాడంట. ఎందుకు తయారవుతున్నారు పిల్లలు ఇలా? ఎందుకు తల్లిదండ్రులను ప్రేమించట్లేదు? ఎందుకు తల్లిదండ్రుల మాట వినట్లేదు? ఎందుకు వృద్ధాప్యంలో వారిని పట్టించుకోవట్లేదు? మన పెంపకం అలా ఉంది. వాడిని ఈ లోకంలో పెంచావు నువ్వు బాగా. వాడు డబ్బే ప్రధానం అనుకున్నాడు, భార్య ప్రధానం అనుకున్నాడు, తన కుటుంబమే ప్రధానం అనుకున్నాడు. దేవుడిచ్చిన విలువలను విడిచిపెట్టేశాడు కాబట్టే ఈ రోజున తల్లిగా నిన్ను కూడా వదిలేశాడు. అటువంటి బిడ్డ పుడితేయండి, పుట్టకపోతేయండి, అనవసరంగా వీడిని కన్నావు, అనవసరంగా కన్నావు అని ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. నా శక్తినంతటిని, నాలో నా ఒంట్లో ఉన్న ఓపికనంతటిని, నా రక్తాన్ని పాలుగా మార్చి నీకు ఇచ్చాను కదరా. ఆ రోజు నువ్వు తాగింది పాలు కాదురా, నా రక్తం, నా రక్తం తాగావు నువ్వు. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, తల్లిననే విశ్వాసం నీకు లేదురా అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే దానికి ఎవరు కారకులో తెలుసా అండి? ఆ తల్లే కారకురాలు. అందుకే యేసుక్రీస్తు గారు అన్నమాట, అటువంటి బిడ్డలను కనని గర్భము, అటువంటి వారికి పాలివ్వని స్థనములు అనగా గొడ్రాండ్రే గొడ్రాండ్రే ధన్యులు అని చెప్పుకునే రోజులు వస్తాయి. ఎందుకు వచ్చిన మాయదారి పిల్లలమ్మా, వీళ్ళని కన్న తర్వాత కష్టాలే కన్నీళ్లే తప్పించి ఆనందము సంతోషం ఎక్కడుందమ్మా అని తల్లిదండ్రులు ఏడ్చే రోజు వస్తుంది. కాబట్టి మీరు పై వచనం ఏమంటున్నాడు, 28వ వచనం, యేసు ఆ స్త్రీల వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి. మొత్తానికి దీని గురించి బాగా చెబుతూ ఉంటారు. సిలువ ఆయన భుజాన వేసుకుని మోసుకెళ్తూ ఉంటే స్త్రీలందరూ గొళ్ళమని ఏడుస్తూ ఆయన వెనకే వస్తూ ఉంటారు, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందా అని. ఆయన టక్కనాగి, యెరూషలేము కుమార్తెలారా మీకేమన్నా మెంటల్ ఎక్కిందా, నా గురించి ఏడుస్తారు ఎందుకు, మీ బతుకు అన్యాయం అయిపోతోంది అది చూసుకోండి. రాబోయే రోజుల్లో మీకు ముద్ద పెట్టేవాళ్ళు ఉండరు, తల్లంటే గౌరవం ఉండదు, ప్రేమ ఉండదు, తండ్రి అంటే గౌరవం ఉండదు, ప్రేమ ఉండదు, అటువంటి బిడ్డలు పుడతారు. నా నిమిత్తము ఏడవకండి అని, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఎప్పుడు నుంచి ఏడవడం అలవాటు చేసుకునే వాడిని సక్రమంగా పెంచు. మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము ఏడవుడి. ఇదిగో రాబోయే రోజులు ఎలా ఉంటాయంటే, గొడ్రాండ్రును కనని గర్భమును పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పే దినములు రాబోతున్నాయి. ఇలా మారిపోబోతోంది ప్రపంచం, కాబట్టి మీరు ముందు నుంచే జాగ్రత్త పడండి అని నాడు వాళ్ళని హెచ్చరించాడు యేసుక్రీస్తు గారు. ఆలోచించండి, నిర్లక్ష్యం, లోకంలో ముంచడం, లోకపు చదువులు మాత్రమే చదివించడం, అదే జీవితాన్ని నేర్పించడం, పెద్ద చదువు పెద్ద ఉద్యోగం, పెద్ద చదువు పెద్ద ఉద్యోగం, ఫస్ట్ ర్యాంక్, మంచి ఉద్యోగం, మంచి సంపాదన, అమెరికా లేదా ఆస్ట్రేలియా లేదా మరొక దేశం, మరొక దేశం వెళ్ళిపోయి హ్యాపీగా జీవించు. అది అలాగే జీవిస్తాడు, నిన్ను ఎందుకు పట్టించుకుంటాడు? నువ్వు నేర్పించిందే, నీవు నేర్పిన విద్యయే నీరజాచ్య అని మనం నేర్పించిందే, మన నెత్తి మీదకి వస్తుంది. నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చునని దేవుడు చెప్పాడా లేదా? ఇప్పుడు అలాగే జరుగుతుంది, బిడ్డను అలాగే పెంచుతున్నారు, వాళ్ల వలన క్షోభ అనుభవిస్తున్నారు. కాబట్టి కేవలం కనీసినంత మాత్రము చేత బిడ్డలను దేవుళ్ళు పెంచకపోతే ఆ గర్భము ధన్యమైనదని అనిపించుకోదు. కనిన తరువాత వారిని సక్రమమైన పద్ధతులలో పెంచిన నాడే ఆ గర్భము ధన్యమైనదవుతుంది. కేవలం బిడ్డలను కన్న గర్భమే ధన్యమా? ఇప్పుడు మరొక ప్రశ్న, కనని గర్భము ధన్యం కాదా? కనని వారు ధన్యులు కాలేరా? ఏమండి, బిడ్డలు కనడము, బిడ్డల్ని కనకపోవడము ఈ రెండు పరలోకానికి అర్హత కాదు, జ్ఞాపకం ఉంచుకోండి. ఒక స్త్రీ దేవుడి దగ్గరకు వెళ్ళాలి అంటే ఆమె బిడ్డల్ని కనడం ప్రాతిపదిక కాదు, ఆమె బ్రతికిన విధానమే ప్రాతిపదికగా ఉండి దేవుని దగ్గరకు నడిపిస్తుంది.
అలాగే ఒక పురుషుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలని, భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడు అప్పగించిన పనులు నెరవేర్చాలి. బిడ్డలను కనలేదా? దేవునికి స్తోత్రం. కేవలం అలా మాత్రమే ధన్యులు అనిపించుకోలేరు, ఇంకా అనేక మార్గములున్నవి. బిడ్డలను శారీరకంగానే కాదండి కనటం, ఆత్మీయంగా కన్నా కూడా వారు మనకు బిడ్డలే అవుతారు అంటున్నాడు. ఒక మంచి మాట చూద్దాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 క్రీస్తునందు ఉపదేశకులు మీకు 10,000 ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అంటున్నాడు. చూడండి, ఒక పురుషుడు పిల్లలను కంటున్నట్ట. ఎలా కంటున్నట్ట? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మిమ్మును కంటిని. పౌలు పెళ్లి చేసుకోలేదు, మనందరికీ తెలుసు. ఆయనకి భార్య లేదు, పిల్లలు ఉన్నట్టుగా దాఖలా లేవు ఎక్కడ కూడా. కానీ బిడ్డలను కన్నాడట. ఎలా కన్నాడు? భార్య ద్వారా కాదు, సువార్త ద్వారా. చూడండి ఎంత బాగుంది. అంటే సువార్త ద్వారా కూడా పిల్లలను కనొచ్చా? నీ గర్భము ఫలింపనిదైతే, నీ కడుపును పుట్టిన బిడ్డలు రేపు ఎలా మారిపోతారో నీకు తెలియదు అనుకుని నువ్వు సంతృప్తి పడినప్పుడు, బిడ్డలను కని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు వృద్ధాప్యంలో చూడటం లేదు అనే సంగతి నువ్వు జీర్ణించుకున్న నాడు, భవిష్యత్తులో కృంగదీసే బాధ పెట్టే క్షోభ మిగిల్చే బిడ్డలను కనటం కన్నా ఇలా గొడ్రాలిగానే జీవిస్తూ ఆత్మ ద్వారా పిల్లలను కనటం, సువార్త ద్వారా పిల్లలను కనటం ఎంతో మేలు. అటువంటి జీవితము ధన్యమైనది అని తెలుసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరల ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు. ప్రసవ వేదన ఎవరు కలుగుతుందండి? స్త్రీలకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ప్రసవించేటప్పుడు కలుగుతుంది. బిడ్డను ప్రసవించేటప్పుడు కలిగే బాధను, వేదనను ఎవరు అనుభవిస్తున్నారట? పురుషుడైన పౌలు గారు అనుభవిస్తున్నట్ట. అదేంటండి, పిల్లల్ని ఏమైనా కంటున్నాడా? శారీరకంగా పిల్లలను కనటం గురించి కాదండి ఇక్కడ మాట్లాడుతుంటా, ఆత్మీయంగా బిడ్డలను కనటానికి తాను ఎంత శ్రమిస్తున్నాడు చెబుతున్నాడు. అంటే ఆత్మీయంగా కూడా సువార్త ద్వారా పిల్లలను కనవచ్చా? కనవచ్చు. వాళ్లే మన బిడ్డలు అవుతారు, వాళ్లే బిడ్డలండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:15 ఆయనను వారు, స్త్రీలు ఆయనను వారు అనగా స్త్రీలు, స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా వారు ఆమె రక్షింపబడును. శిశు ప్రసూతి అంటున్నాడు. అనగా స్త్రీలు కేవలం శారీరకంగా బిడ్డలను కనటం మాత్రమే కాకుండా, ఒకవేళ బిడ్డలు లేని వారు ఉన్నా, గొడ్రాండ్రు ఉన్నా, కనని గర్భములు ఉన్నా, బిడ్డలను కని వారిని సక్రమంగా పెంచలేక వారి వలన క్షోభ అనుభవించటం కన్నా సువార్త ద్వారా అనేకులను బిడ్డలుగా కనడము జీవితమునకు ధన్యము. కేవలం శారీరకంగా బిడ్డలను కనడము పరలోకానికి అర్హత కాదు, జ్ఞాపకం ఉంచుకోండి. ఆత్మీయంగా బిడ్డలను కనడం, సువార్త ద్వారా అనేకులైన దేవుని పిల్లలను పునర్జన్మింప చేయడము పరలోకం వెళ్ళటానికి కావలసిన గొప్ప అర్హత. పిల్లల్ని కన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు అనుకోకండి. మళ్ళీ చెప్తున్నారు, నేను పిల్లలను కనడం పరలోకానికి అర్హత కాదు. దేవునిలో బిడ్డలను పెంచడము, దేవునిలో బిడ్డల్ని కనడము పరలోకమునకు అర్హత. కాబట్టి కనిన గర్భము అని రెండు మాటలను ప్రయోగించారు. మళ్ళీ ఒకసారి అవి చూద్దాం మనం. లుకాసువార్త 11:27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను చూచి, యేసు నిన్ను మోసిన గర్భము, నీవు కొడిచిన స్థనములు ధాన్యములైనవి. కారణం ఈయన నోటి వెంబడి వస్తున్నటువంటి జీవము కలిగినటువంటి మాటలు. ఆ మాటలను బట్టి ఆమె గర్భము ధన్యమైనది. ఇకపోతే లూకాసువార్త 23:27-28 అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఏమంటున్నాడు? వడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్థనములను ధాన్యములైనవని చెప్పు కాలము వచ్చుచున్నది అన్నాడు. అంటే బిడ్డలను కనని గర్భమే ధాన్యమని చెప్పుకునే రోజులు వస్తాయి. ఎందుకంటే ఆ పిల్లలు దేవునిలో ఎదగనప్పుడు,
ఎదిగినప్పుడు ధన్యురాలు అనే ప్రపంచం ఉంటుంది. అనగా మనం పెంచినప్పుడు ధన్యులమవుతాం, మనం పెంచనప్పుడు గొడ్రాళ్లే ధన్యులవుతారు. కనని కనని గర్భములే గొప్పవి అని కీర్తించబడతాయి. ఇప్పుడేం కావాలి మీకు? మీ బిడ్డలను దేవునిలో పెంచడం ద్వారా మీ గర్భమును ధన్యమైనదిగా చేసుకుంటారా? లేకపోతే బిడ్డలను కన్నప్పటికీ గొడ్రాలు అనిపించుకోకపోయినా, పాలియని స్థనమును తల్లి ప్రేమ దానికేం తెలుసు, ఇటువంటి సూటిపోటి మాటలను అనుభవించకపోయినా, బిడ్డలను కనేసి దేవుల్లో పెంచకుండా వదిలేసేయటం వల్ల ధన్యురాలు కాదు అని చెడ్డ పేరు తెచ్చుకుంటారా? దేవుని దృష్టిలో, మానవ దృష్టిలో కాదు దేవుని దృష్టిలో మీరే ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇది కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా?